राज्य स्वगृह भवन समुदायानी वेलम वेसे खम्मन जिला यंत्रांग सिद्धमैंदे अधिकार प्रतिपादन विपक्ष तीव्र खंडिस्तुन्नारु संबंधी मरी समाचार प्रतिनिधि संजय राव अंदिस्तारु आंध्रप्रदेश राष्ट्र में कांग्रेस हया खम्मम पटना ప్రభుత్వ స్థలం లోపల మధ్య తరగతికి సొంతింటి కల నేరవేరాలన్న ఒక లక్ష్యంతోనే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 60 కోట్ల రూపాయలు వెచ్చించి 16 ఎకరాల ఈ విస్తీర్ణంలో ఉన్నటువంటి స్థలం లోపల మొత్తం 8 బ్లాకులో 500కు పైగా ఇళ్ళని నిర్మించింది. ఇవన్నీ చూడొచ్చు. మొత్తం 60 కోట్ల రూపాయలు ఆ రోజు కేవలం మధ్య తరగతి వాళ్ళ కోసం అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కొక్క లబ్ధిదారు దగ్గర నుంచి కూడా 3000 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీ తీసుకుని ఆ తర్వాత మార్కెట్ ద్వారా కనుగొనంగా డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు అదేవిధంగా ట్రిపుల్ బెడ్రూమ్ ప్లాట్లను విక్రయించాలని నిర్ణయించింది. అయితే ఆ తర్వాత మారినటువంటి పరిణామాలు కావచ్చు, తరంగాల రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వచ్చినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఈ రాజీవ్ గృహకల్ప పేరు మీదటువంటి ఈ భవనాల సముదాయాన్ని మాత్రం ఇటువైపు కన్నెత్తి చూడలేదు. దీంతో దాదాపుగా 7.5 సంవత్సరాలుగా ఈ భవనాలు కేవలం ఇక్కడ నివాస యోగ్యంగా లేకుండా సెక్యూరిటీ కాపలాకే పరిమితం అయిపోయి చివరికి ఈ రోజు ఈ భవనాలన్నిటిని కూడా గొంపగుత్తగా కార్పొరేట్ శక్తులకు అమ్మాలని. ఎందుకంటే నగరం పెరిగింది, నగరంతో పాటుగా భూ విలువలు కూడా పెరిగాయి, దాంతో పాటుగా ఇంటి విలువలు కూడా పెరిగాయి. ఆ క్రమం లోపల ఇప్పుడు ఆ రోజు 60 కోట్ల రూపాయలతో కట్టింది, ఈరోజు 100 కోట్లకు విక్రయించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమై చేసింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గౌతమ్ ఈ కార్పొరేట్ సంస్థలకి గంపగుత్తగా విక్రయించేందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయడం జరిగింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఈ 16.5 ఎకరాల ప్రభుత్వ భూమితో ప్రభుత్వ డబ్బుతో కట్టిన ఈ అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండాలని అప్పుడు ప్రభుత్వం మంచి సంకల్పంతో స్టార్ట్ చేసింది. కాకపోతే అప్పుడు మధ్య తరగతి కుటుంబాలకి చాలామంది కూడా 3000 రూపాయలు చొప్పున డబ్బులు కట్టి ఈ ప్లాట్ మా సొంతం అనిపించుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతకి ఇది అంతా మూలన పడిపోయింది. దీన్ని కట్టే నాదులు లేదు, దీన్ని పట్టించుకునే నాదులు లేకుండా పోయింది. ఇప్పుడు ప్రభుత్వం దీన్ని ఇది శిథిలావస్థ చేరుతుందనే కుంటి సాగుతో దీన్ని ప్రైవేటు వ్యక్తులకి అమ్మాలని ప్రయత్నం చేస్తోంది. ఇది చాలా విలువైన భూమి, 16.5 ఎకరాల భూమి, నగరం నడిబడ్డులో ఉన్న భూమి. అంతకుముందు ఇది ప్రభుత్వ డబ్బుతో కట్టిన ఈ భవన నిర్మాణాలను కూడా ఒక ప్రైవేటు వ్యవస్థలకి తక్కువ రేటుకి అమ్మేసి ఎక్కువ లాభాలు పొందాలని చెప్పేసి కూడా అధికార పార్టీకి చెందిన వ్యక్తులు కొంతమంది కార్పొరేట్ శక్తులు కలిసి వచ్చి ఇవన్నీ కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ భవనాల సముదాయం మొత్తం విక్రయాలు కూడా మొత్తం మీద ఏదో ఒక మతలబు ఉందని అధికార పార్టీ అండదండలతో ఎవరో ఒకరు ఆ పార్టీ వ్యక్తులే సొంతం చేసుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. వాస్తవం అంటారా అధికార పార్టీ వ్యక్తులు అధికారం లేకపోతే ఇది ఎట్లా అమ్ముడుపోతుందండి, ఎందుకు వేలం వేయాల్సి వస్తుందండి? అధికార పార్టీ అండదండలు ఉండబట్టే కదా వేలం వేయడానికి సిద్ధపడుతున్నారు. అధికార పార్టీ మనుషులు ఉండబట్టే కదా వాళ్ళకు ఏదో లాభం వస్తుందనే చెప్పే కదా వీళ్ళందరూ కూడా వేలం వేయడానికి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి కానీ ఈ అధికారులకు కానీ అధికార పార్టీలో ఉన్న వ్యక్తులకు కానీ చిత్తశుద్ధి ఉంటే అప్పుడు మధ్య తరగతి పేదలైతే ఎవరో ఉన్నారో వాళ్ళు అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి వాళ్ళకి అప్పుడు అనుకున్న రేటు ప్రకారం ఎంతైతే ఉందో అనుకున్నారో ఒక ప్లాట్కి ఇంతని అంతే రేటు తిరిగి చెల్లించుకొని ఇవి పూర్తి చేసే అవకాశం కూడా ఉంటుంది. కానీ అట్లా చేయకోకుండా ఇది మా వల్ల కాదు, మీ చేయలేమని చేతులు ఎత్తేసి ఇది కార్పొరేట్ శక్తులకి అడ్డగట్టడం, వాళ్ళని ఇష్టానుసారం రేటుకు అమ్ముకోమని చెప్పేసి చేయటం అనేది ఎంతవరకు సమంజసం. దీనివల్ల ఎంతమంది దాదాపుగా చాలామంది దీంట్లో డబ్బులు కట్టి నష్టపోయే అవకాశం కూడా ఉంది. మేము డిమాండ్ చేసేది ఏంటంటే గతంలో అయితే ఎవరైతే డబ్బులు కట్టారో ఆ మధ్యతరగతి కుటుంబాలకి అందరికి కూడా సత్వరమే ఇది పూర్తి చేసి అప్పుడు అనుకున్న రేటు ప్రకారమే వాళ్ళైతే ఎంత రేటు అనుకున్నారో ఒక ప్లాట్కి ఎంత అంత రేటు ప్రకారం పూర్తి చేసి వీటి వాళ్ళకి అప్పచెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తం మీద ఆ రోజు ప్రభుత్వం ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ రాజీవ్ గృహకల్ప భవన సముదాయాన్ని ఆ రోజు ఎవరైతే లబ్ధిదారులుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులకి ఆనాటి మార్కెట్ ధరకు కట్టి అప్పజెప్పేసి కార్పొరేట్ శక్తులకు అమ్మకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. కానీ ఒకవేళ అధికార యంత్రాంగం మాత్రం ఇదే తరహాలో మొండిగా కార్పొరేట్ శక్తులకే దారదత్తం చేసే పరిస్థితి కనుక వస్తే మాత్రం విపక్షాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాయి అని చెప్పేసి బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు. కెమెరా నర్సులతో సంజయరావు, రాజ్ న్యూస్, రాజీవ్ గృహకల్ప.